హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో రైల్వే ఎగ్జామ్స్ CN1 2024 అసిస్టెంట్ లోకో పైలట్ ALPకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది. మీ ఎగ్జామినేషన్ ఎక్కడ ఏ తేదీన పడింది అనేది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒకసారి నోటీస్ చూసినట్లయితే, సో యాక్చువల్ గా 10 డేస్ బిఫోర్ మీకు అయితే ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఓపెన్ అవుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అనేవి మనకి నవంబర్ 25న స్టార్ట్ అయ్యి నవంబర్ 29 దాకా అయితే జరుగుతాయి కదా. ఎవరికైతే నవంబర్ 25వ తారీఖున ఎగ్జామినేషన్ పడిందో వాళ్ళకి నిన్న అంటే నవంబర్ 15 నుండి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నవంబర్ 26న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 16వ తారీఖున, నవంబర్ 27వ తారీఖున ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 17న, 28న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 18న, 29న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి నవంబర్ 19న అయితే ఓపెన్ అవుతాయి. సో మీరు కొంతమంది ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు నవంబర్ 25 26న ఎగ్జామ్ ఉంటే కనుక మీకైతే సిటీ ఇంటిమేషన్ ఓపెన్ అవుతుంది. మీకు ఓపెన్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి అంటే మీకు అప్కమింగ్ షిఫ్ట్స్ లో ఎగ్జామినేషన్ పడింది అని అర్థం. కాబట్టి మీరు నవంబర్ 19 దాకా డైలీ లాగిన్ అయితే చెక్ చేసుకుంటా ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా మీకు మెయిల్ మెసేజ్ వచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి మెయిల్ మెసేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు లాగిన్ అయితే కనుక మీకైతే క్లారిటీ వస్తుంది. మీకు ఫైనల్ క్లారిటీ అనేది నవంబర్ 19 దాకా డైలీ లాగిన్ అయితే చెక్ చేసుకుంటే కానీ ఫైనల్ క్లారిటీ అయితే రాదు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ అనేది మండే టు సాటర్డే 9 AM to 6 PM దాకా అయితే మీరు కాంటాక్ట్ చేసి క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకు లింక్ అనేది ఇచ్చారు కదా, ఈ లింక్ డైరెక్ట్ గా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు సిటీ ఇంటిమేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ డేట్ కి ఎగ్జాక్ట్ గా 4 రోజుల ముందు మళ్ళీ సేమ్ లింక్ లో లాగిన్ అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ లేదా ఈ కాల్ లెటర్ అనేది అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 10 రోజుల ముందు మాత్రం సిటీ ఇంటిమేషన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నే డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్ లో ఎంటర్ చేసి మీ ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాని కింద ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వలేదు అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే మీకు అప్కమింగ్ షిఫ్ట్స్ లో అయితే ఎగ్జామినేషన్ పడినట్టు అర్థం. మీరు స్టేటస్ చూసుకుని ఆల్రెడీ మీద యాక్సెప్ట్ అయితే కనుక ప్రాబ్లం లేదు, నవంబర్ 19 దాకా వెయిట్ చేసి డైలీ లాగిన్ అయితే చెక్ చేసుకోండి. అలాగే మెయిల్ మెసేజెస్ కూడా చేస్తున్నారు కాబట్టి అవి కూడా చెక్ చేసుకుంటా ఉండండి. దాంట్లో మేబీ ఎగ్జామినేషన్ డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తే కనుక మీరు ఆ 10 రోజుల ముందు ఒకసారి ఎగ్జాక్ట్ గా చూసుకుని మీకు ఏ తారీఖున ఓపెన్ అవుతుందో ఆల్రెడీ నోటీస్ లో ఇచ్చారు కాబట్టి ఆ తారీఖున డైరెక్ట్ గా లాగిన్ అయితే మీరు చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ALPకి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.